ఎస్ కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును కాసేపట్లో ఎన్ఐఏ కస్టడీకి తీసుకోనుంది. కోర్టు ఆదేశానుసారం శ్రీనివాసరావు న్యాయవాది సమక్షంలో సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని కూడా సిద్ధం చేసిన ఎన్ఐఏ బృందం కుట్ర కోణంలో విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ఐఏ కస్టడీకి వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు నిందితుడు, ఇప్పటికే సిట్కు ఓసారి వాంగ్మూలం ఇచ్చిన శ్రీనివాసరావు ఎన్ఐఏ దర్యాప్తులో ఏ విషయాలు వెల్లడిస్తాడనే దానిపై ఇటు ఆసక్తి అటు ఉత్కంఠ. కుట్ర కోణంలో శ్రీనివాసరావును ప్రశ్నించనున్న ఎన్ఐఏ. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ ఇప్పటివరకు సిట్ సాగించిన విచారణ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలించిన ఎన్ఐఏ బృందం కేసులో ఏకైక నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు నుంచి అసలు విషయం రాబట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే విజయవాడ ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును విచారించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఐఏ పిటిషన్ను విచారించిన కోర్టు కేసు దర్యాప్తు కోసం నిందితుణ్ణి అప్పగించాల్సి ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. శనివారం నుంచి వారం పాటు ఎన్ఐఏ కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు పలు షరతులు విధించింది. నిందితుడు శ్రీనివాసరావుకు ప్రతి 3 రోజులకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి తమకు నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది. నిందితుడు కోరితే న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలన్న కోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ 3rd degree ప్రయోగించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ఎదుట నిందితుడు శ్రీనివాసరావు ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ విచారణలో పాత విషయాలు మళ్లీ చెబుతాడా లేదంటే కొత్త విషయాలు వెల్లడించి సంచలనాలు రేపుతాడా అనేది ఆసక్తిగా మారింది. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం, కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావును కాసేపట్లో ఎన్ఐఏ కస్టడీకి తీసుకోనుంది. కోర్టు ఆదేశానుసారం శ్రీనివాసరావు న్యాయవాది సమక్షంలో సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని కూడా సిద్ధం చేసిన ఎన్ఐఏ బృందం కుట్ర కోణంలో విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు అడ్వకేట్ సలీం గారు ఉన్నారు. సలీం గారు నమస్తే అండి. నమస్తే, నమస్తే సార్. సలీం గారు, ఇవాల్టి విచారణలో ఎన్ఐఏ ఎటువంటి ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు? అలాగే శ్రీనివాసరావు తరపున ఏం చెప్పనున్నారు? సేమ్ సిటోల్ ఎలా ఈ కేసు విచారించారు, ఎన్ఐఏ వాళ్ళు కూడా అలా అలానే విచారిస్తారు. కానీ ఈ ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది కదా, అక్కడ తీసుకువెళ్ళి విచారిస్తారు మాక్సిమం. విజయవాడలో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో తెలియదు నాకు. వాళ్ళది అయితే హెడ్ ఆఫీస్ అయితే చిక్కుటి గార్డెన్ ఎయిర్పోర్ట్ కాడ ఉంది, అక్కడ విచారిస్తారు. నేను ప్రీవియస్ మా వేరే ముద్దాయిలకు కూడా వాళ్ళు అక్కడే తీసుకెళ్లారు. అప్పుడు ఫ్లైట్ లో తీసుకెళ్లారు వైజాగ్ నుంచి. ఈ బాబు కూడా ఫ్లైట్ తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది, లేకుంటే వెహికల్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు జరిగిన ఇష్యూ అంతా కూడా మీకు తెలుసు, అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు? అదే వాళ్ళు ఏం విచారిస్తారంటే, నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడ పుట్టావు, ఏం పని చేసావు, ఏ స్కూల్లో చదివావు, దాని తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరు, ఆ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఇవాళ ఫోన్ నంబర్ తీయాలా, అదే 10 సార్లు అదే అడుగుతారు ఆయన కాదండి. అదే అడుగుతారు. మరి దాంట్లో వాళ్ళు కంపేర్ చేస్తారు, దీంట్లో ఏమేమి మిస్ చేస్తారు, మరి అప్పుడు ఎందుకు మిస్ చేస్తారు, ఆ డీటెయిల్స్ ఎందుకు, అదే అడుగుతారు. అంటే ఇప్పుడు ఇప్పుడు న్యాయవాది సమక్షంలో విచారించమని చెప్పడంలో ఉద్దేశం ఏమనుకోవచ్చు అంటారు? 3rd degree కూడా ప్రయోగించకూడదని చెప్పి చెప్పడం జరిగింది. అవునవును, మాక్సిమం పోలీసు కోర్టు ఇస్తాడు డైరెక్షన్ 3rd degree యూజ్ చేయొద్దని. కానీ మా పోలీసు వాళ్ళు 3rd degree యూజ్ చేస్తారు, వాళ్ళకి ఎవరు క్వశ్చన్ చేయరు. దానివల్ల ఆ కంప్లైంట్స్ చాలా వచ్చాయి హైకోర్టుకి. ఇంకా హైకోర్టు వచ్చిన తర్వాత 43D అమెండ్మెంట్ చేసి ఇంకా లాయర్ కంపల్సరీ ఉండాలి, 3rd degree యూజ్ చేయరాదు. ఒకవేళ 3rd degree యూజ్ చేస్తే వాళ్ళు ఎవరు విచారిస్తారు, వాళ్ళ మీద కేసు కడతారు. మరి కోర్టులో ముద్ద ఎస్టిమేట్ రికార్డ్ చేసి వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు.
రైట్ ఎవరు రైట్ సార్ థ్యాంక్ యూ సలీం గారు.